మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మాటలకు చేతలకు పొంతనే ఉండదు, సంబంధమే ఉండదు. మాటలేమో హిమాలయాలు తాగుతాయి, ఆయన చేతలేమో గడ్డి పరకను కూడా తెంచలేవు. ఈ 10 సంవత్సరాలు ఆయన జనసేన పార్టీ ప్రస్థానాన్ని చూసినా, 15 సంవత్సరాలు ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ చూసినా మనకి ఈ విషయం తేట తెల్లమవుతుంది. వీటన్నిటికీ మించి అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉండాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు టన్నుల టన్నుల ఎగువ ఆటిట్యూడ్ తోటి సొంత పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఓపెన్ డయాస్ల మీద తిట్టే వాళ్ళను కూడా బహుశా మనం పవన్ కళ్యాణ్ తప్ప మరొకరిని చూడం. ఎంత విచిత్రమైన రాజకీయం అంటే ఆ వాళ్ళు ఈయనను ఎమ్మెల్యే చేయాలట, వాళ్ళు ఈయనను చీఫ్ మినిస్టర్ చేయాలట, ఈయన ఇంతకు ఈయన నిర్మాణం చేసుకోలేరు, ఈయనంతకు ఈయన వాళ్ళ సహకారంతో ఈయన అనుకున్న దాన్ని రీచ్ అవ్వడం కాదు. ఏం మీరు నన్ను ఎమ్మెల్యే చేశారా, మీరు నాకు ఏమైనా సీఎం చేశారా, మన ఎన్నికలు మీరు ఏమైనా నన్ను గెలిపించారా, ఈ విచిత్రమైన స్టేట్మెంట్లు మనం ఎక్కడా చూడం. అని అంతేకాదు, తాను ఎవరికైతే టికెట్ ఇస్తాను అని చెప్పి ప్రకటించారు, ఎవరినైతే ఓ ఇక్కడ నుంచి వీళ్ళని అసెంబ్లీకి పోదా పంపిస్తా అని చెప్పి ఘనంగా ప్రకటించి వాళ్ళతో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించి తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ టికెట్ లేకుండా మొండి చేయి చూపారు. అలా జగ్గంపేట దగ్గర నుంచి ఒక ఆయన చూసాం, మరి ఇంకా గుడి నుంచి బయటకు వచ్చారు, గుళ్ళోనే ఇంకా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఆయన తణుకు చూసాం, విడివాడ రామచంద్రరావు, ఆయనకైతే ఇంకా ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేకి పంపుదాం, ఈయనే క్యాండిడేట్ అని ఓ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో చెప్పారు. ఆయన కూడా ఒక రేంజ్లో పాపం కష్టపడుకొని ఖర్చు పెట్టుకున్నట్టున్నారు. తీరా అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ అనేది ప్రకటించారు. వాళ్ళ అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, నాదేళ్ల మనోహర్ మీద దాడి చేసే కూడా ప్రయత్నం చేశారు. దుబ్బినారు అంటారు, మరి ఏమో తెలియదు, ప్రయత్నం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ ఇగో ఆటిట్యూడ్ చూడండి, వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయాము, ఏ పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాము, మాట మాత్రంగానైనా కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడట్లేదు, మాట మాత్రంగా అయినా కూడా. అది వాళ్ళకు మరింత మంట రేపుతూ ఉందట, హే నేను నిర్ణయం తీసుకుంటా, మీరు నన్ను అడగకూడదు, మీరు నన్ను ప్రశ్నించకూడదు, ఉంటే ఉంటే పోతే పో, నాకు చెప్తారా, నాకు వ్యతిరేకంగా ఉంటారా, నేనంటే ఏమనుకున్నారు, ఒక ఫోన్ చేస్తే మోడీ గెలుపుతాడు, ఈ మెంటాలిటీ. మరి అంతున్నాడు ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదో మనకు తెలియదు, వాళ్ళ కార్యకర్తలకు కూడా అదే ప్రశ్నే. ఇంత ఆటిట్యూడ్ ఆడు ఎవరైనా కనుక ఆందోళన చెందే వాళ్ళతో మాట్లాడాలి కదా, అసంతృప్తి అది ఈయన మాట ఇచ్చిందే కదా, అసలు దేకనగానే దేకట్లేదట, పోయి తుర్రమని హైదరాబాద్లోకి వచ్చున్నాడు. సో ఈ గోదావరి జిల్లాలో జనసేన పార్టీని చూపించే 3-4 పేర్లు తీసుకుంటే ఆ తనుకు విడివాడు రామచంద్ర కూడా. సో ఆయన కూడా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారట. సో ఎనీ సెకండ్ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి ఆ బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే నిర్ణయం కోసం ఏమో వెయిట్ చేస్తున్నారట. పొత్తు పెట్టుకోకపోతే బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేయడం, అలా లేదు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారట. మొత్తం మీద అయితే జనసేన నుంచి త్వరలో బయటకు రాబోతున్నారు. కీలకం గోదావరి జిల్లాలో వినిపించే పేర్లు 3-4 ఇట్లు ఈయనది ఒకటి, ఇంకా ఆయన కూడా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నారట. ఇంకా అంతే, మరి అంత బానిసత్వం యాడ్ చేస్తారు, మీరు నోరు మూసుకొని పడిండండి అనే అట్లా ఉంటే ఇంకా అందరూ మనసు చంపుకొని నీ కాలు ముక్త బాగా నోరు మూసుకొని ఉంటానని చెప్పి నోటి మీద చేసుకొని ఉంటారా. ఎందో పవన్ కళ్యాణ్, ఎందో పవన్ కళ్యాణ్ రాజకీయం, ఎందో సీరియస్లీ అబ్బాసాన్ని.